స్టార్ట్ అది చూస్తూ తట్టుకోలేను లుక్ మిస్టర్ జేకే పదే పదే ఫోన్ చేసి నీ టైం వేస్ట్ చేసుకుని నా టైం వేస్ట్ చేయకు మీ వాణ్ణి వదిలి ప్రసక్తే లేదు ఈ ఏసీపీ ప్రతాప్ అరెస్ట్ చేశాడు అంటే బెయిల్ ఇవ్వడానికి కోర్టులే 1కి 10 సార్లు ఆలోచిస్తాయి దట్ ఈజ్ మై రెప్యుటేషన్ మీరు చేయాల్సింది మీరు చేసుకోండి నేను చేయాల్సింది నేను చేస్తాను మిస్టర్ జేకే ఐఎమ్ నాట్ ఎ కిడ్ నువ్వు బెదిరిస్తే ఉండికిపోవటానికి నీలాంటి వాళ్ళని చాలా మందిని చూశా డబ్బుంది కదా అని పొగరు చూపిస్తే పోలీస్ పవర్ ఏంటో చూపిస్తాను నీ బాడీలో ఉన్న పార్ట్స్ లెక్క తగ్గకూడదు అనుకుంటే నా జోలికి రాకు ఇరిటేట్ చేయకు నా మూడ్ అర్థం చేసుకో నీకే మంచిది నాకు తిక్క పుట్టిందంటే ఫుట్బాల్ నీతో ఫుట్బాల్ ఆడుకుంటాను ఒక్క కిక్ చాలు నీతో రీమిక్స్ డాన్స్ చేయించడానికి సంధ్యా సంధ్యా ఏయ్ సంధ్యా ఫోన్ పెట్టి సంధ్యా 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 సంధ్యా
ఎరా నేను వస్తున్నానని భయపడి ఇంట్లో వాళ్ళని దాచేసావా? పిక్ పాకెట్ వేసు నువ్వు, నిన్ను చూసి భయపెట్టవేంట్రా? అలా అనిపిస్తుందా? బెటర్ మంచి డాక్టర్ని కన్సల్ట్ చెయ్యి. నన్ను రెచ్చగొట్టకు. నా ఇంట్లో దూరి నన్నే బెదిరిస్తున్నావు? మనవడి కోసం వచ్చిన మా అమ్మ మీద చెయ్యి చేసుకుంటావా? లెక్క సెటిల్ చేసుకోవడానికి వచ్చావా? నా బాబుని తీసుకువెళ్ళడానికి వచ్చాను. నా ఇల్లే ఉన్న బ్యాంక్ లాకర్ అనుకుంటున్నావురా? నీకు ఇష్టమైతే బాబును ఉంచడానికి, లేకపోతే తీసుకెళ్ళటానికి. ఇంకోసారి బాబు అన్నావంటే నాలుగు తెగ్గొస్తా నా కొడక. సందీప్ వెళ్ళిపో, ప్రాణాలతో మిగలాలంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను కన్విన్స్ చేసి బాబుని తిరిగిస్తానంటూ నీ మొగుడు మాటిచ్చాడు. ఎస్, మాటిచ్చాను. నువ్వు బుద్ధిగా ఉండుంటే నేను బుద్ధిగా ఇచ్చిన మాటలు పెట్టుకునేవాడిని. ఎప్పుడైతే నువ్వు సంధ్యను బెదిరించి బ్లాక్మెయిల్ చేసే మొబైల్ ఎత్తుకెళ్లావో అప్పుడే నువ్వు నీ విలువను పోగొట్టుకున్నావు. బాబును అడిగే హక్కు కోల్పోయావు. బాబునిచ్చే ప్రసక్తే లేదు. మా అమ్మ మంచిగా మారిపోయింది, మనవణ్ణి కావాలని కోరుకుంటుంది. బాబుని వదిలే ప్రసక్తే లేదు. వద్దు సందీప్. నా బాబు నాకు ఇవ్వాలి.
నా బాబుని నాకు ఇవ్వు. వద్దు సందీప్. నా బాబుని నాకు ఇవ్వు. నేను ఇవ్వను. నా బాబుని నేను ఇవ్వను. నా బాబుని నాకు ఇవ్వు. వద్దు సందీప్. బాబుని ఇవ్వు. బాబు టచ్ చేసావో శవంలో మారిపోతా. అప్పుడు మీ అమ్మ మనవడి కోసం కాదు కొడుకు కోసం ఏడుస్తుంది. సందీప్ వెళ్ళిపో. ప్రతాప్ ఆవేశంలో ఉన్నాడు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో సందీప్ ప్లీజ్. నీకు దండం పెడతాను. ఏంటమ్మా వీణ్ణి బతలాడేది? వీడు అమ్మను వదిలిపెట్టి తప్పు చేశాను. వీడిని వదిలిపెట్టి సంధ్యా. వీడు మన బాబు, కేవలం మన బాబు. వీడిని ఎవరికి ఇవ్వాల్సిన పని లేదు. ఒకవేళ బలవంతంగా ఎవరైనా ఎత్తుకెళ్ళడానికి ప్రయత్నిస్తే చంపేస్తాను. చంపేస్తాను. ప్రతాప్, నాకంతా అయోమయంగా ఉందిరా. అప్పుడు వాడు బాబుని ఇచ్చేస్తాం ఉంచుకోమని చెప్పినప్పుడు లేదు ఇచ్చేస్తానన్నావు. ఇప్పుడు వాళ్ళు బాబును కావాలి అంటుంటే ఇచ్చేది లేదు అంటున్నావు. ఈ గొడవ అంతా ఎక్కడికి దారి తీస్తుందో ఏమో అని నాకు భయంగా ఉందిరా. ఎక్కడి దాకా వెళ్ళడానికి నేను రెడీగా ఉన్నాను. సంధ్య, బాబు విషయంలో అజాగ్రత్తగా ఉండకు. అత్తయ్య, ప్రతాప్ ఏమన్నాడు విన్నారా? వీడు మన బాబు సంధ్య అన్నాడు. ఈ ఒక్క మాట చాలు, నిశ్చింతగా ఉంటాను. రే, నువ్వు నా బిడ్డవేరా. ఎవరు మనని విడదీయలేరా. నువ్వు నా బిడ్డవే. మృణాలిని, రాణి మృణాలిని దేవి, కోట్ల ఆస్తికి అధిపతి, ఒక సంస్థానానికే తిరుగులేని మకుటం లేని మహారాణి. చిటికి వేస్తే చాలు,
వంది మాగదులు పరిగెత్తుకుంటూ వస్తారు. కాలు కదపనివ్వకుండా సేవలు చేస్తారు. నోట మాటొస్తే చాలు, ఆజ్ఞ అంటూ శిరసావహిస్తారు. ఈ సామ్రాజ్యం నాది, కేవలం నాది. ఏ డబ్బు కోసం మా అమ్మ వేశ్యగా మారిందో, ఏ డబ్బు కోసం పరువు బజారు పాలు చేసుకుందో, ఆ డబ్బు ఇప్పుడు నా గుప్పెట్లో ఉంది. నేను చెప్పినట్టు ఆడుతోంది. వేశ్య కూతురు అంటూ అప్పుడు నన్ను వెలివేసిన ఈ సమాజం ఇప్పుడు నెత్తిన పెట్టుకుని పూజిస్తోంది. నా పుట్టుమచ్చలు మరిచిపోయింది. నా రూపురేఖల్ని, నా జాతకాన్ని, నా జీవితాన్ని మార్చేసిన ఈ ఆస్తిని నేనెలా వదులుకుంటాను? హవేలీ పూర్వ వైభవం కోసం నా వైభవాన్ని నేనెందుకు చేయజార్చుకుంటాను? ఈ దర్పాన్ని నేను ఎందుకు త్యాగం చేస్తాను? బ్రతికినంత కాలం పులిలా బ్రతుకుతాను. ఏ బోనుకి చిక్కను. దట్ ఈజ్ మృణాలినీది. అంత నీ మూలానే జరిగింది. కాదు, నీ మూలానే. చిచ్చి చే చే చే. అంత నీ మూలానే జరిగింది. చే కాదు, నీ మూలానే. దున్న పోతున పెరుగో, ఎందుకు పనికిరావు? ఇదిగో నిన్ను మాట. ఏం తేజస్సు, ఏం తేజస్సు! చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు మేడం. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసినా తృప్తి కలగదేమో మేడం. 100 మంది సూర్యులు ఒకేసారి ఉదయించినట్లుంది. ఈ దివ్యమోహన విగ్రహాన్ని, ఈ రాజసాన్ని, ఈ దర్పాన్ని, ఈ నవ్వుని చూస్తుంటే ప్రాణం లేచొచ్చేస్తుంది మేడం. ఇది నాకు పునర్జన్మ అనిపిస్తుంది మేడం. చచ్చారేమో అనుకున్నాను. అది హవేలీ దాటి కాలు బయటపెట్టం చావుతో సమానమే మేడం. ఇదిగో అంత ఈవిడి వల్లే. ఇదిగో రాజ్కుమార్, నేనేం చేశాను? ఏం చేయటమైంది? బుద్ధిగా మేడం సేవలు చేసుకుంటూ పెంపుడు కుక్కలో పడున్నోడిని రెచ్చగొట్టి దుబాయ్ తీసుకెళ్ళింది ఎవరు? మీరు కాదు. నేను రెచ్చగొట్టడం ఏంటి? ఈ మేడం గాడిదా? అదే, ఈ మేడం దగ్గర గాడిచాకరి ఎన్నాళ్ళు చేసినా ఒకటే, గొర్రెతోకల ఎదుగు బతుకు ఉండదు. తెలిసిన దుబాయ్ షేక్ ఉన్నాడు, అతనితో బిజినెస్ పార్ట్నర్గా చేరితే కోట్లు సంపాదించుకోవచ్చు అని ఆశ పెట్టింది మీరు కాదు. ఆశ పెట్టేనే అనుకో, నీ బుద్ధేమైంది? మా మేడంను వదిలి రాను, ఇక్కడే చేస్తారనొచ్చుగా. కోట్లు సంపాదించుకొచ్చి మా మేడమ్ని మించిపోతాను? ఆవిడ ముందు కాలు మీద కాలేసుకొని ఊపుకుంటూ కూర్చుంటానన్నావా లేదా? ఏంటి ఊపుకునేది నా పిలక?
నిజంగా అన్నవా రాజ్కుమార్? మేడం, ఏదో బలహీనమైన క్షణంలో నోరు జారి ఉద్ది కట్టు తిని. తప్పు రాజ్కుమార్, అలా కొట్టుకోకూడదు. ఇదెంత జాలిగుండి మేడం. ఇది ఈ రేంజ్ లో కొట్టుకోవాలి. రాణి రూపం హైదరాబాద్ చొక్కా నలిగిపోతే మీతో ఇస్త్రీ చేస్తా. ప్రస్తుతం అది నీ పొజిషన్.